అయితే ఏపీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు జంపింగ్ జరుగుతుంది. అవును, అది వైసీపీ నుంచి జనసేనకి చాలా మంది వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఆల్రెడీ ఇక గెలుపు అనేది డిక్లేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక రేపు మాప కొబ్బరిగా కొట్టేసి పార్టీ ఆఫీస్ శంకుస్థాపన చేసి వెళ్ళడం తప్పితే పెద్ద ఏం లేదు అక్కడ. సో ఆల్రెడీ వ్యూహం లాంటి సినిమాలు కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ మీద నెగిటివ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాయి, బట్ అలాంటివి ఏం ఫలించవు. సో సినిమాల ద్వారా మీరు జనాల మైండ్ సెట్ చేంజ్ చేద్దాం అంటే కనుక సెట్ కాదు. బట్ గెలిచినా గెలవపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రజలకు ఎంత సేవ చేస్తారో మనం చూసినాం ఆల్రెడీ. సో ఆయన చెప్పడం కూడా జరిగింది. బట్ ఫ్యాన్స్ నేను చెప్తున్నా ఏంటంటే కనుక మీ ఫ్యాన్ బేస్ చాలా బాగుంది, బట్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కాకుండా మీ ఓట్లు అనేది దానికి కన్వర్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఆయన భీమవరం నుంచి ఇంతకుముందు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ పాలకొల్లు అయితే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇంతకుముందు రాపాక ఆయన గెలిచారు కదా ఆయన, సో ఆ స్థానం నుంచి గెలిస్తే కనుక ఎక్కువ గెలిచే సూచనలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి, ఎక్కువ జనసేన పాజిటివ్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో అలాగే భీమవరం కూడా ఆయన పోటీ చేసే బోర్డు, ఎందుకంటే ఎక్కడ ఓడిపోయాం అక్కడ గెలిస్తే ఆ రేంజ్ అనేది వేరుంటుంది. అయితే జనసేనకి మొత్తం మీద ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఒక 50 నుంచి 60 సీట్లు అయితే గెలిచే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎక్కడ పోయినా సరే ఎస్కేత్తారు వాళ్ళని జనాలు కనబడుతున్నారు, బట్ జనాలు ఓట్లకి డబ్బులుగా అలవాటు పడితే కనుక మనం వాళ్ళు ఎవరో ఏం చేంజ్ చేయలేరు. ఒకవేళ వ్యక్తిగతంగా ఏపీ డెవలప్ కావాలంటే కనుక అలాగే మిషన్ 2047 కూడా సక్సెస్ అవ్వాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గెలిపిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను.